హలో భోజన ప్రియులారా, ఈరోజు మనం రవ్వ కేసరి స్వీట్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా తొందరగా అయిపోతుంది. నేను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు షుగరు, ఒక కప్పు బొంబాయి రవ్వ. ఏ కప్పు తీసుకున్నాం అదే కప్పుతో షుగరు అండ్ బొంబాయి రవ్వ కొలతారన్నమాట. ఒక చిన్న కప్పు నెయ్యి అండ్ ఒక కప్పు జీడిపప్పు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకుని, నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు జీడిపప్పు వేసి రోస్ట్గా వేయించుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి ఆ రవ్వను అందులో మీడియం ఫ్లేమ్ మీద దోరగా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోండి. ఈలోపు వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని, ఆ గిన్నెలో మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకుని బాగా మరగనివ్వండి. ఇవి మరిగిన తర్వాత బొంబాయి రవ్వ బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఈ వాటర్ని అందులో పోసి 1 నిమిషం అటు ఇటు కలపండి, ఉండలు పట్టకుండా. ఇది ఉండలు పట్టకుండా కలిపి 2 నిమిషాలు అటు ఇటు కలిపి ఉంచండి. ఇంతలో వాటర్ అంతా ఎగిరి దగ్గరగా అవుతుంది రవ్వ. అప్పుడు మనం ముందుగా ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ అందులో వేసి ఒక్కసారి కలపండి. ఈలోపు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మట్టుకు చేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ లూజ్ అవుతుంది, దాన్ని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దగ్గరగా పడుతుంది. అప్పుడు ఇందులో మనం మిగిలిన 1/4 కప్పు నెయ్యి అందులో వేసి ఒక్కసారి కలపండి. ఇది కలిపిన తర్వాత నీకు నచ్చితే ఇందులో రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, గ్రీన్ కానీ, ఏ కలర్ అయినా ఫుడ్ కలర్ ఇందులో వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఈ కలర్ వచ్చింది. ఈ రవ్వ కేసరి చాలా సింపుల్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇది చాలా చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.